తిరుపతిలోని సాయి నిర్మల రామయ్య కళ్యాణ మండపంలో సిటిజన్ వెల్ఫేర్ ఫోరం వైద్య విభాగం కార్యాచరణ ప్రణాళిక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థలో పనిచేసే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సంస్థ కార్యదర్శి శ్రీనివాసమూర్తి, కార్యనిర్వహణ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సంస్థ ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. సమావేశంలో రాష్ట్ర అధినేత మునిరత్నం, సైకం జయచంద్రారెడ్డి, డాక్టర్ స్వరాజ్య లక్ష్మీలు, డాక్టర్ సుకుమార్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఆశాలత, సిపాయి సుబ్రహ్మణ్యం, సమాజ సేవ నిమగ్నమైన ప్రతి కార్యకర్తను అభినందించారు. సిటిజన్ వెల్ఫేర్ ఫోరం లో వైద్య విభాగ కార్యాచరణ ప్రణాళిక సమావేశాన్ని ఈ రోజు ఇలా ఇక్కడ అరేంజ్ చేయడం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమం, చాలా మంచి కార్యక్రమం. మన తిరుపతి పుర ప్రజలందరికీ మనం చేయగలిగినంత, ప్రతి ఒక్కరూ కూడా మన చేతులతో సహాయం చేయగలిగినంత చేసి మన తిరుపతి నగరాన్ని సుందర తిరుపతిగా మార్చుకోవడమే దీని అర్థమని ఇందాక సూర్యనారాయణ రెడ్డి గారు చెప్పారు. లాస్ట్ మీటింగ్ లో కూడా ఒక 6 మంత్స్ బ్యాక్ బ్లిస్ లో జరిగినప్పుడు ఒక 20-పాయింట్ ఫార్ములా ఒకటి, ఒక బుక్ కూడా అందరికి ఇచ్చారు. దాని ప్రకారం అసలు ఆ 20-పాయింట్ ఫార్ములా గానే సార్థకత అయిందంటే మాత్రం అసలు మనం తిరుపతిని సింగపూర్ లాగా చూస్తామేమో అనిపిస్తుంది. మీరు వేసిన ప్రణాళికలన్నీ కూడా మనం ఒక్కొక్కటి ఫస్ట్ వైద్య విభాగంలో తీసుకొని నేను దాన్ని చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాను. ఈవెన్ కంప్లీట్ గా రిసోర్సెస్ అన్ని పెట్టి కూడా పకడ్బందీగా చేయాలనుకుంటున్నా. ప్రాబ్లం ఏమంటే స్పీడింగ్ బైక్ అండి. మనము రోడ్లు బాగాలేకపోతే ఏం కాదండి, మాక్సిమం వస్తే స్పాట్ వైడ్స్ వస్తుంది, సయాటికా వస్తుంది, మనకి మంచి డాక్టర్లు ఉన్నారు. మురుగ్గాలు నిలిచిపోయింది అంటే మాక్సిమం వైరల్ ఫీవర్ వస్తుంది, కానీ ప్రాణం పోతే తీసుకొచ్చేవాడు ఎవరు లేదండి. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కడంబాడి రోడ్డు తీసుకున్నారంటే అది హైవే లాగా తయారైపోయింది. దాదాపు ఒక 5-6 ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసాయి, స్కూల్స్ వస్తున్నాయి, కాలేజెస్ చాలా వస్తున్నాయి, మోస్ట్ ఎక్స్పాన్సివ్ రోడ్ అది. అలాగే ఏఆర్ బైపాస్ రోడ్డు కూడా చాలా స్పీడ్ గా పోతున్నారు. ఇప్పుడు మేము వస్తా ఉంటే, నేను హరిబాబు గారు వస్తా ఉంటే 4 పిల్లలు ఒక బైక్ మీద వస్తున్నారు. అలాగే షారాగా చూస్తారంటే వాడు ఎప్పుడు బ్రేక్ వేస్తాడు, ఎక్కడ బ్రేక్ వేస్తాడు తెలియదు. చాలా ఘోరంగా ఉన్న పరిస్థితి అయితే పిల్లలు కూడా అసలు లైసెన్స్ మంచి కార్యశాల. మా తిరుపతి అంటే ప్రపంచంలోనే పేరుంది. ఆ నగరాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, మన అవసరాలు ఏంటి అనేది దీనిపైన మన వెల్ఫేర్ ఫోరం అనుత్యము ప్రయత్నం చేస్తానే ఉంది. ఎన్నో తొలి కలిశాము, దానికి ప్రతి ఒక్కరూ వారి వద్దు ప్రయత్నం చేస్తున్నారు. కానీ పాత్ర నుంచి కూడా మనం తగినంత ప్రజలు తీసుకొచ్చి తిరుపతి ప్రజలందరినీ మేల్కొల్పి మనకు కావాల్సింది మనం సాధించుకునేదంటూ ఎక్కడో వెనుకబడి ఉన్నాం అనేది వాస్తవం. ప్రపంచం నలుగురుల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మనకు రాయలసీమలోనే నీళ్లు లేక తాగడానికి ఇబ్బంది పడే ప్రాంతం తిరుపతి. అటువంటిది కనీసం రోజు 2 లక్షల మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బయట వాళ్ళకు కూడా మనం అందిస్తున్నాం. అలాగే పొల్యూషన్ కూడా అదే రీతిలో ఉంది. ఇటువంటి నగరంలో మనం అన్ని భరిస్తూ వచ్చిన వాళ్ళకి నవ్వుతూ ఆహ్వానం తెలుపుతూ ప్రతి ఒక్కళ్ళకు కూడా చేస్తున్నారు. మన తిరుపతి వాళ్ళు మన భవిష్యత్ నగరాన్ని తీర్చిదిద్దుకునే దాంట్లో మన ఇల్లు ఎలా చూస్తామో అలాగే మన ఊరిని చూసేదాన్ని. శ్రీనివాసమూర్తి సరిదారు వాసు గారు అన్నట్టు చాలా కరెక్ట్ పదం కాయిన్ చేశారండి. అఫ్ కోర్స్ ఈజ్ ఆల్వేస్ ఎ జీనియస్ 85 ఇయర్ ఓల్డ్ మ్యాన్. నిజంగా ఆయన నడుస్తున్నారు, మనందరం కూడా కూర్చోనున్నాం. ఆయనకు ఆ శక్తి ఎనర్జీ భగవంతుడు ఇస్తున్నాడేమో అనిపిస్తుందండి. సార్ గురించి ఒకే ఒక వాక్యం చెప్తానండి. ఆయన నేను నవజీవన్ నుంచి ఉన్నప్పుడు కూడా చూస్తున్నాను, ఎన్నో ఫ్రీ క్యాంప్స్ కి నాకు ఒక విధంగా చెప్పాలంటే ఆపర్చునిటీ ఇచ్చారు. కానీ వాళ్ళ వైఫ్ సర్జరీ చేయించారు మా హాస్పిటల్. నేను ఎంత చెప్పినా కూడా ఆయన ఫీజు ఇచ్చే చేయించుకున్నారండి. నిజంగా చెప్తున్నాను, ఆయన ఒప్పుకోలేదు. ఈ డబ్బు ఇంకెవరికైనా వాళ్ళ నాకు అసలు మనసు రాలేదు. కానీ అఫ్ కోర్స్ వీ లాస్ట్ హర్, కానీ అటువంటి వాళ్ళు చాలా అరుదండి. నిజంగా చెప్పాలి కూడా ఈ రోజు కూడా ఈ కార్యక్రమానికి కూడా వాళ్ళు అసలు ఒక ముందున్నమన్నారే, కానీ దేర్ ఇస్ నో కమర్షియల్ వాళ్ళ ఎప్పుడు కూడా వాళ్ళ దీంట్లో లేదు. అలాగే రాజ్ కుమార్ గారు కూడా అండి, వాళ్ళ మిస్సెస్ వచ్చారమ్మా తిరుచానూరులో కూడా ఆవిడ అంటే అటు భక్తి భావం ఉంది వాళ్ళలో. ఖచ్చితంగా అటువంటి వాళ్ళు పుణ్య దంపతులనే చెప్పాలండి. అరుదుగా ఇద్దరికి ఒకే ఐడియాస్ ప్రతిరోజు ఉదయం లేచి ఇతరులు
ఇదిగా బాలికి గుర్తే సంస్థ ఒక పౌరుడు ఎలా ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పౌరుడు సమాజం ఎలా ఉండాలని అని చెప్పే సంస్థ సిటిజన్ వెల్ఫేర్ ఫోరం. ఏ రంగంలో చూసింది, అది సేవా రంగం కావచ్చు, మెడికల్ క్యాంప్స్ ఎప్పుడు ఎలా వెళ్ళాలి, అత్యధిక మెడికల్ క్యాంపులు చేస్తుంది సిటిజన్ వెల్ఫేర్ ఫోరం. ఇందులో అందరూ డాక్టర్ ఉన్నారు, ఇక్కడ సుధారెడ్డి గారు అయితేనేమి, శ్రీగారి గారు అయితేనేమి, వెంకటేశ్వర రాష్ట్రపతి ఇలాగా చాలా మంది పార్టిసిపేట్ జరిగింది, మేమంతా చాలా చేయడం జరిగింది.